రైట్. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు. విభజన సమస్యలపై చర్చిద్దామంటూ మీరు లేఖ రాసింది అంది. ఆరున హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ అవుదామన్నారు. ఇక ఏపీలో బాబు సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా దేశంలోని అరుదైన నేతల్లో ఒకరిగా మీరు నిలిచారంటూ ప్రశంసించారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకు అన్న మీ సూచనతో ఏకభవిస్తున్నానంటూ తెలిపారు. ఇక పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలన్నీ పరిష్కరించుకుందామన్నారు. ముఖాముఖి చర్చల ద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు రేవంత్. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు. విభజన సమస్యలపై చర్చిద్దామంటూ మీరు లేఖ రాసింది అందింది. ఆరున హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో మధ్యాహ్నం ఇద్దరు నేతలను భేటీ అవుదామన్నారు. ఇక ఏపీలో బాబు సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. ఇక నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా దేశంలోని అరుదైన నేతలలో ఒకరిగా మీరు నిలిచారంటూ ప్రశంసించారు. విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకోవాలి అన్న మీ సూచనతో ఏకభవిస్తున్నానంటూ తెలిపారు. ఇక పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలన్నీ పరిష్కరించుకుందామన్నారు. ముఖాముఖి చర్చల ద్వారా మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు రేవంత్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశం జరగబోతున్నట్టు ఏపీలో కూడా ప్రభుత్వం మారింది. అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆయన 2 రోజుల క్రితం తెలంగాణ సీఎం కు ఒక లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలపై కలిసి ముఖాముఖిగా మాట్లాడుకుందామని ఆయన లెటర్ రాశారు. ఆ లేఖకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. 6వ తేదీన ప్రజాభవన్ లో మధ్యాహ్నం ఆయనకు ఆహ్వానం పలుకుతూ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. నాలుగోసారి సీఎం అయినందుకు దేశంలోనే ఒక అరుదైన అవకాశం లభించింది అని చెప్పేసి కూడా ఆయన ప్రశంసిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొంతకాలంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మాట్లాడుకుందామని చెప్పేసి మీరు లేఖ రాయడం చాలా అంటే దానికి సంబంధించి కూడా తాము సిద్ధంగా ఉన్నాము. అన్ని అంశాలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు కూడా ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి, మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక 6వ తేదీ మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. ఇది మొదటి సమావేశం అని చెప్పాలి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి సమస్య వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా ఏకాభిప్రాయం దిశగా మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇద్దరు సీఎంలు కూడా చర్చించబోతున్నారు. ఆ సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు మరి మంత్రి కొంతమంది మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక అన్ని అంశాలు ఇటు నీటిపారుదల రంగానికి కావచ్చు, విద్యుత్ రంగం, అదేవిధంగా ఇటు తెలంగాణ ఏపీకి ఉన్నటువంటి బకాయిలు, ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 6వ తేదీ మధ్యాహ్నం ఈ ఇరువురు భేటీ జరగబోతుంది రెజీనా. రైట్, థ్యాంక్ యూ సునీ.